భార్యను కనీసం ఆడదానిగా కూడా గుర్తించట్లేదు. ఇప్పటికీ ఎక్కడొక చోట ఏదో ఒక రకంగా వేధింపులకు గురవుతూనే వస్తుంది మహిళ. కట్నం విషయంలో వేధింపులకు గురైన ఓ మహిళ అత్తవారింటి ముందు బేటాయించి తన ఆవేదనను వెళ్ళగక్కింది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నరసయ్యపల్లి గ్రామానికి చెందిన బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి ఆర్మీ మాజీ సైనికుడు, అంతేకాకుండా బీజేపీ సైనిక విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా. అయితే భార్యను కాపురానికి తీసుకుపోకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని భార్య అంజలి తన కుమారునితో కలిసి ఇంటి ముందు బేటాయించి ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా భార్య అంజలి మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డితో తనకు 2019లో వివాహం జరిగిందని, వివాహం జరిగిన సంవత్సరం నుండి వేధింపులకు గురిచేస్తూ కాపురానికి తీసుకువెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గత 5 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ రెడ్డితో అంజలి వివాహం జరిగింది. కాగా పెళ్ళైన సంవత్సరం బాగానే ఉన్నామని, ఆ తర్వాత నుంచి వేధింపులు మొదలయ్యాయని పేర్కొంది. అంతేకాకుండా అదనపు కట్నం తీసుకురావాలని టార్చర్ చేసేవాడని, కాపురానికి సైతం తీసుకెళ్లకుండా వేధింపులకు గురి చేసేవాడని పేర్కొంది. వివాహం జరిగిన కొద్ది రోజులకే శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగరీత్యా లక్నోకి వెళ్లడంతో అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి అమ్మా నాన్నలు, అన్న వదినలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందింది. అయితే తనను అత్తవారింటికి రావద్దని, కట్నం తీసుకొస్తేనే రావాలని, లేదంటే తన అమ్మ వాళ్ళింట్లోనే ఉండాలని చెప్పారని తెలిపింది. అయితే కొద్ది రోజులకు తన భర్త ఉద్యోగం ముగించుకొని తన స్వగ్రామానికి రాగా తన కుటుంబ సభ్యులు చెప్పే మాటలు విని తాను కూడా వేధింపులకు పాల్పడ్డాడని, ఇక చివరికి వేధింపులు తట్టుకోలేక సిద్దిపేట జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపింది. ఈ విషయంపై శ్రీనివాస్ రెడ్డిని సఖి కేంద్రానికి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినా తనలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది. కట్నం తీసుకువస్తే తప్ప కాపురానికి తీసుకెళ్తానని, లేదంటే విడాకులు ఇస్తారని బెదిరిస్తూ తన కుటుంబ సభ్యులతో తనపై దాడి చేశారని తన ఆవేదన వెళ్లగక్కింది అంజలి. తనకు న్యాయం జరిగేంత వరకు తన ఇంటి ముందు కుమారుడితో బేటాయిస్తానని, తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న భర్త శ్రీనివాస్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అంజలి. ఇక్కడ నాకు బతిపడిగా శ్రీనివాస్ రెడ్డి గారితో వివాహం జరిగింది 2019లో మద్దూరు మండలం నరసయ్యపల్లి గ్రామానికి చెందినాము. అతను ఆర్మీ జవాన్. మ్యారేజ్ అయిన తర్వాత నుండి 1 వీక్ తర్వాత నుండి ఇక నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపోమ్మని నన్ను టార్చర్ పెట్టింది. అంతేకాకుండా అది నాకు గవర్నమెంట్, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీనని, నాకు కట్నం సరిపోలేదని, ఇంకా కావాలని టార్చర్ చేసాడు. మా అత్తమామ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఒక 15 రోజుల తర్వాత మా అమ్మ నాన్న ఇంటికి వచ్చి మరి మా బిడ్డను తీసుకెళ్తాము అని మాట్లాడారు. అప్పుడు మా అత్తమామ అతను గవర్నమెంట్ ఎంప్లాయీ పేరుకే కానీ తన సంపాదన, తన శాలరీ మొత్తం ఏదైనా సరే వాళ్ళ అన్నకే తెలుసు, మా దగ్గర మీ బిడ్డను ఉంచకుండా తీసుకెళ్ళిపోండి అని వాళ్ళు మాట్లాడారు. మరి ఇదే విషయం వాళ్ళు అందరూ అడగండి. మరి నా భర్త చేసిన శాలరీ కానీ, తన ఫ్లాట్స్ కానీ, మాకు పెళ్లి ముందు 3 ఫ్లాట్లు ఉన్నాయి, ఇల్లు కడుతున్నారు, కారు ఉంది, చిట్టీలు వేస్తున్నారు 5 లక్షలది అని చెప్పి 20 లక్షలు కట్నం మాట్లాడి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏమైంది అంటే అతను వాళ్ళ అన్న బతిపడిగా నరసింహారెడ్డి వాళ్ళ అన్న మా ఆయనకు చెప్పి మాతో గొడవ పెట్టించింది. ఇక నాకు అవసరం లేదు, విడాకులు కావాలి, నేను మా అన్న వదిన వాళ్ళే నా పిల్లలు, నేను వాళ్ళని చూసుకుంటే అదే నా ఫ్యామిలీ, నువ్వు అవసరం లేదు వెళ్ళిపోమని చెప్పింది. తర్వాత నేను కేసు పెట్టినా. ఆ తర్వాత తన దగ్గరికి లక్నోకి వెళ్ళినా, అక్కడ కూడా వద్దన్నారు. 2020లో వద్దని చెప్తే నేను మా ఫిబ్రవరి 19కి లక్నోకి వెళ్ళినా. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ మా సిద్దిపేటలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాంప్రమైజ్కి వాళ్ళు పిలిపించారు, వచ్చిండు. వచ్చిన తర్వాత నాకు అవసరం లేదు సార్, నేను ఏదన్నా కోర్టులో చూసుకుంటా అన్నారు. సరే నేను కూడా అక్కడ ఎస్ఐసార్ వాళ్ళు, సిఎస్ఆర్ వాళ్ళు ఇక్కడ కేసు ఫైల్ చేసి రిటర్న్ వచ్చేసిన. మా ఇంటికి నేను వెళ్ళిపోయినా. మళ్ళీ తర్వాత 2020లో మళ్ళీ డిసెంబర్లో వచ్చిండు. వచ్చి నా భార్య నాకు కావాలి సార్ అని ఎస్ఐసార్ చుట్టూ, సిఎస్ఆర్ చుట్టూ తిరిగి మాట్లాడి కాంప్రమైజ్ చేసి నేను ఇక్కడ ఉంచాను సార్, నాతో తీసుకెళ్ళిపోతా అని మాట్లాడి తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చి ఒక 1 వీక్ ఉండి డిసెంబర్ 30కి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత 2021 సంక్రాంతి తర్వాత వచ్చిండు. 1 మంత్ బాగానే ఉన్నాను నాతోని. సరే నేను అంతకుముందు లెటర్ రాసాను, నేను ఆర్మీ వాళ్ళకి లెటర్ రాసిన, వాళ్ళ డిపార్ట్మెంట్ అవ ఆఫీస్కి లెటర్ రాసిన, దాని ద్వారా అతనికి ఎఫెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకొని వచ్చిండు. అది రీజన్ అసలు. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి తీసుకొని వచ్చిండు. వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు, మనం ఇక్కడ నుండి మంచుకుందాము, ఎవరితో మనకు అవసరం లేదని మాట్లాడిండు. సరే అని నేను కూడా నేను కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటున్నా అని అవ ఆఫీస్కి లెటర్ కూడా రాసిన, సంతకం చేసిన. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.